we can organize summer class. మేడం మీరు ఒక రెండు లైన్లు వాడండి, తర్వాత కంటిన్యూ చేస్తా. ఇట్లాంటి గోదావరి నది దాదాపు ఒక 30 నుంచి 3000 టీఎంసీల నీరు ప్రతి సంవత్సరం బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోతూ ఒక పక్క రైతులేం ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఇంకో పక్క నీరేం వృధాగా పోతున్నది, పంటలు ఎండిపోతున్నాయి, హైదరాబాద్ లో మనుషుల డబ్బులు నడిచిపోతున్నాయి, గొంతులు ఎండిపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక మనిషి నేను మీకు నీరు అందిస్తా, నేను మీకు నీరు అందిస్తాను అని మాట ఇచ్చి నిరూపించి కేసీఆర్ గారు ఆ కళకళలాడే చెరువుల నడుగు కాళేశ్వర ప్రాజెక్టును అడుగు, కల్వ కుర్తెత్తి పోతల నడుగు కాల్వల పారే నీళ్లను అడుగు, పాడి పంటల పల్లెల నడుగు కొత్తగా ఏర్పడిన జిల్లల నడుగు, 24 గంటలు వచ్చే ఈ రాములేని కరెంటు నడుగు. చల్ టిఆర్ఎస్ శాశ్వతంగా నిలిచిపోయే అభివృద్ధి ప్రణాళికను ప్రారంభించింది, తరతరాలకు ప్రయోజనం చేకూర్చే చెరువులను పునరుద్ధరించింది, కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులను శరవేగంగా నిర్మిస్తున్నది. పాలమూరు ఎత్తిపోతల, కాళేశ్వరం, సీతారామ, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నది. 60 సంవత్సరాల్లో పరిష్కరించని కరెంటు సమస్యను 6 నెలల్లో టీఆర్ఎస్ పరిష్కరించి చూపించింది. దేశంలో 24 గంటలు కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఆడబిడ్డలు బిందె పట్టుకుని బయటకు పోయే బాధ ఉండకూడదని, తరతరాల తాగునీటి కటకటను తీర్చేందుకు శుభ్రమైన నదీ జలాలను ఇంటింటికి నల్లాల ద్వారా అందించడానికి తెలంగాణ అంతటా 145,000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసింది ప్రభుత్వం. ఒక డ్యామును కట్టడం చూసాం, వాస్తవంగా మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డ్యామ్ కన్స్ట్రక్షన్లో మనం చూడకున్న మన తల్లిదండ్రులు తర్వాత మన పెద్దలు చూసి ఉంటారు. బట్ ఈరోజు మన గోదావరి నది పైన 3 బ్యారేజ్లు కట్టడం జరుగుతూ ఉన్నది. మరి అదేవిధంగా 3 పంపోజులు కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము. అయితే దీనిపైన ముందు వాస్తవంగా ఈ ప్రాజెక్టు 2009-10లో మొదలు పెట్టడం జరిగింది. అయితే అది తుమ్మినేటి దగ్గర ప్రారంభించడం జరిగింది, కానీ ఆ తర్వాత ఫండ్స్ లేక, వాస్తవం చెప్పాలంటే ఒక రకంగా ప్రాజెక్టు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేక అది బాగా స్లో డౌన్ అయింది. 7-8% మాత్రమే వర్క్ అది పూర్తి చేయడం జరిగింది 4 ఏళ్ల తర్వాత. సో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రాజెక్టు పైన దృష్టి పెట్టడం జరిగింది. దాదాపు 15 నెలల కాలం రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. రీఇంజనీరింగ్ ఎందుకు అవసరం పడింది అని మనం ఒకవేళ ఆలోచించినట్టయితే, అయితే ఎక్కడైతే ఈ ప్రాజెక్టు మొదట ప్రారంభించడం చేపట్టారో అక్కడ మనకు పూర్తి నీటి లభ్యత లేదు. రెండవది మహారాష్ట్ర గవర్నమెంట్ యొక్క కన్సర్న్ అక్కడ ఉంది, అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. ఇవన్నీ దృష్టి పెట్టుకొని మనం ఈ లొకేషన్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి మనము కిందికి రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క చేసినటువంటి సూచనలు, వారి సూచన ఏంటంటే అక్కడ నీటి లభ్యత మీకు లేదు, ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ నంబరా ప్రాజెక్ట్స్ యొక్క గోదావరి నది పైన ఈ అప్స్ట్రీమ్ ఏరియాలు దాని యొక్క పోస్టర్ ఏరియాలు కట్టడం జరిగింది. కాబట్టి మీకు నీరు అనుకున్నది లభ్యత కాదు, వేరే లొకేషన్ చూసుకోమని చెప్పడం జరిగింది. మరి దాన్ని దృష్టి పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు అందరి చేత, ముఖ్యంగా రిటైర్డ్ ఇంజనీర్స్, మరి అదేవిధంగా సీనియర్ వర్కింగ్ ఇంజనీర్స్ అందరిని కూర్చోబెట్టుకొని డిస్కస్ చేసి దాదాపు 15 నెలలు డే అండ్ నైట్ కూడా వార్త
చూడడం జరిగింది. మరి వారి సూచనలో ఏవైతే ఒక వచ్చిందో ఇదే రివర్స్ ఇంజనీరింగ్. రివర్స్ ఇంజనీరింగ్ అనేది ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఎవరు మొదలు పెట్టలేదు, ఎక్కడ కూడా వారు ప్రయత్నం చేయలేదు. సో మొట్టమొదటిసారిగా భగీరథం లెక్క మన సార్ అవుతుందో ఒక ఆలోచన చేసి మాకు సూచించడం జరిగింది. మరి మేము ఓవరాల్గా మనము ఏ విధంగా చేస్తే తెలంగాణ ప్రాంతానికి దాదాపు 70-80% ఏరియాను మనం వాటర్ ఇచ్చే విధంగా రీప్లాన్ చేస్తాం. ఈ రీప్లాన్లో కూడా భాగమే మనం చూసినటువంటి ఈ అన్నారం బ్యారేజ్. ఈ అన్నారం బ్యారేజ్ చూసినట్టు మనకు ఇది దీని యొక్క స్టోరేజ్ కెపాసిటీ 11 TMC, 11 TMC కెపాసిటీ మనకు ఉంది. మన ఎల్లపల్లి కెపాసిటీ చూస్తే 20 TMC ఉంది. అదేవిధంగా మనకు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కెపాసిటీ 90 TMC ఉంది. కానీ ఎస్ఆర్ఎస్పి పూర్తిగా నిండడం లేదు. మనకు 5 ఏళ్ళకు ఒకసారి నీరు రావడం జరుగుతుంది, 4 ఏళ్ళు లేదా 5 ఏళ్ళకి. ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఏదైతే నీటి లభ్యత లేక లేదా అప్స్ట్రీమ్ ఏరియాలో డ్రైన్స్ లేకపోవడం చేత మనకు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు రావట్లేదు. సో దాన్ని పునరుజ్జీవ పథకం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ కూడా 3 పంపులను స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి ఓవరాల్గా మనకు లైఫ్ లైన్ బ్యారేజ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు మేడిగడ్డ బ్యారేజ్. సో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నీటి లభ్యత మనకు అధికంగా ఉంది. సో మనకు ఉన్నటువంటి 954 TMC ఏదైతే ఇక్కడ మనకు ఒక హక్కుగా ఉన్నటువంటి నీటి లభ్యత ఏదైతే ఉందో దాంట్లో ఇంతవరకు మనం ఒక 400 TMC కూడా వాడుకున్న దాఖలా లేవు. సో ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ప్రకారంగా అదేవిధంగా మన ఇంజనీర్స్ దాని మీద ఫర్దర్ స్టడీ చేసి ఓవరాల్గా కనీసం 400-500 TMC వాటర్ ఒక మేడిగడ్డ నుంచి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మరి దానిలో భాగంగానే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడ 85 గేట్లు మనం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము. మరి అక్కడ మొత్తం బ్యారేజ్ లెంత్ 1.67 కిలోమీటర్స్, టోటల్ లెంత్ అది అంటే 1480 మీటర్లు అక్కడ. సో రెండవ బ్యారేజ్ మనకు ఇది అన్నారం బ్యారేజ్. సో ఈ అన్నారం బ్యారేజ్ యొక్క లెంత్ మొత్తం చూసినట్టు మీకు 1.27 కిలోమీటర్స్ మొత్తము. దీంట్లో ఉన్న గేట్ల సంఖ్య 66 గేట్లు కూడా మొత్తం పూర్తి పెట్టడం జరిగింది. ఈ మొత్తం కన్స్ట్రక్షన్ మనం 15 నెలల కాలంలో పూర్తి చేసుకుంటాం. సో 12 లక్షల కిలోమీటర్ల కాంక్రీట్ మనము 15 నెలల కాలంలో పూర్తి చేసుకొని దాంతోపాటు అనుసంధానంగా ఉన్నటువంటి మిగతా వర్క్స్ గైడ్మెంట్స్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఒక డైవర్షన్ ఛానల్ లెఫ్ట్ రైట్ రెండు దిక్కులు అవసరం పడతా ఉంది. మరి అదేవిధంగా బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది. అంటే వారు వాళ్ళ పొలానికి నీళ్ళు అందజేస్తే ఎవరు కూడా బోర్ పెట్టుకోరు. తప్పసరిగా వారు ఏం చేస్తారంటే ప్రవహించవర్. సో మన కాలుష్యం మొత్తం కావాల్సింది ఎదుర్కోవడానికి ఏదైతే ఉందో నాయకత్వం.
అటు సిద్ధిపేట అయితే ఈ ఏరియా అంతా చూస్తే అంత టాప్ హైయెస్ట్ ఏరియా, అంతా ట్రాక్ రోడ్ ఏరియా, మా ఊరైన రేపల్గా ఇల్లంతకుంటా ఈ ముస్తాబాద్ ఇదంతా చాలా ట్రాక్ రోడ్ ఏరియా. అంటే ఎక్కువ ఏంటంటే మన మన భౌగోళికంగా చూస్తే సో పోతున్న కొద్ది ఇంత హైట్ పెరుగుతుంది కాబట్టి ఈ కాలువలో పైప్ లైన్ అంత అంత ఎకనామిక్ కాబట్టి టనల్స్ ద్వారా ఇస్తుంది. గోదావరి పోతుంది కదా, ఆ గోదావరికి మరి అసలే ఒప్పుకోలేదు. దానికి ఏమేమి చేస్తారంటే ఆల్టరేటివ్గా మీరు ఇక్కడ కాకుండా ఎక్కడ మరెక్కడైనా మేము ప్రపోజ్ చేయండి, దాన్ని మేము అనుకుంటాము. అదర్వైజ్ మీ హైట్ తగ్గించుకోండి అని చెప్పారు. హైట్ తగ్గిన వల్ల మన టోటల్ ప్రాజెక్ట్ వయబుల్ కాదు, మనం అంత వాటర్ లిఫ్ట్ చేయలేదు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆఫ్టర్ న్యూ స్టేట్ ఫామ్ చేసిన తర్వాత న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టోటల్ గోదావరి అనేది మొత్తం సర్వే చేశారు. మేడాసులతో సర్వే చేసిన తర్వాత ఈ కాన్ఫరెన్స్ బట్టి ఎక్కడైతే మనం చిన్నప్పటి నుంచి త్రివేణి సంఘం అనుకుంటామో ఈ గోదావరి ప్రాణహిత గోదావరి అంతర్వాహిని సరస్వతి నది ప్రాంతం ఈ కాన్ఫరెన్స్ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి ఒక 22 కిలోమీటర్ల కిందలో మనకు కావాల్సిన వాటర్ ఉంది, అవైలబుల్గా ఉంది అని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఒక ఆనకట్ట కట్టారు. ఇప్పుడు ఏమైంది, ఆ డీలింగ్ ఎక్కడైతే తుమ్మిరెడ్డి నుంచి తీసుకొచ్చి ఎల్లంపల్లి పోయాలనే కనెక్టివిటీ అనేది చేంజ్ అయింది. సో దానికి సబ్స్టిట్యూట్ ఏం చేసాము, ఇక్కడ మేడిగడ్డ దగ్గర అడ్డుకట్ట కట్టి ఈయన ఎల్లంపల్లి పోయాలి. ఇక్కడ కొన్ని కొన్ని వివిధ రకమైన చర్చలు జరిగింది. అంటే ఈ ప్రాంతం నుంచి ఇలా తీసుకెళ్ళాము, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా మనకి ఏమైంది అంటే ఇంత మొత్తం ఫారెస్ట్ మైన్స్ కోల్ మైన్స్ ఇవన్నీ ఉంటుందా, మనం కాలువలు పైప్ లైన్ వేయలేదు. సో ఇది తీర్పులు కాదు కాబట్టి ఈ ఉన్న గోదావరి రివర్ ఇప్పుడు ఎల్లంపల్లి తర్వాత నుంచి మనకు నీళ్ళు అసలే లేదు. సో కాబట్టి ఈ ఎల్లంపల్లి నుంచి వేడిగడ్డ వరకు ఉన్న ఈ గోదావరి ప్రాంతంలోనే 3 ఆనకట్టలు కట్టి బ్యారేజెస్ కట్టి ఈ ఎల్లంపల్లి ద్వారా వచ్చిన సారీ మేడిగడ్డ బ్యారేజ్ వల్ల వచ్చిన బ్యాక్ వాటర్ను తీసుకొచ్చి అన్నారంలో మీరు చూసేసారు ఆ అన్నారంలో పోస్తాం. ఆ అన్నారం నుంచి అక్కడ గుంజపూర్లో ఇంకో పంపోజ్ ఉంది, అక్కడ నుంచి తీసుకుపోయి సున్నీలలో పోస్తాం, సున్నీలలో తీసుకుపోయి ఎల్లంపల్లి పోస్తాం. అంటే ఇంతకుముందు ఉన్న లింక్ అనేది ఈ విధంగా సబ్స్టిట్యూట్ అయింది. సో 3 బ్యారేజ్లు 3 పంపోజ్ ద్వారా పర్ డే 2 PM చొప్పున 80 160 PM లిఫ్ట్ చేసి తీసుకోవచ్చు. సో అందులో బాగా మీరున్న ఫస్ట్ సోర్స్ ఇది, సోర్స్ ఆఫ్ ద టోటల్ ప్రాజెక్ట్ ఇది ఫస్ట్ సోర్స్ ఫస్ట్ పంపోజ్. ఇక్కడ మొత్తం మనకి మేము డీజిల్ 3 TMC పర్ డే టోటల్ 70 నెంబర్స్కి ప్రపోజ్ పెట్టాము. బట్ ఎట్ ప్రజెంట్ కమిషనింగ్ 11 పంప్స్ పర్ డే 2 TMC చొప్పున 80 డేస్ 160 TMC చేయడానికి ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఒక్కొక్క పంపు కెపాసిటీ 40 MW. అంటే మనం HPL చెప్పుకుంటే 52,000 HPL ఉంటుంది. మన ఇంట్లో ఉండే బోరు మన ఇష్టం అట్లాంటి 52,000 HPL. మన వ్యవసాయంలో 5 నుంచి 10 HPL వాడు, కానీ ఇక్కడ 52,000 HPL వాడు ఒక పంపు. సో ఇది ఒక సింపుల్ టెక్నిక్ చెప్పాలండి. ఇక్కడ మేము టెక్నిక్ ఏంటంటే మన మామూలుగా మన మున్సిపాలిటీలో మన ఊళ్ళో మన కన్న ఎక్కడైనా కూడా మనకు కులాయి వస్తుంది, ట్యాక్ వస్తుంది, నల్ల వస్తుంది కదా. ఆ నల్ల నుంచి ఒక సంపులో పెట్టుకుంటాం, సంపులో చోటు నుంచి మన ఓవర్ హెడ్ ట్యాంక్ వస్తుంది. దట్ ఈస్ ఎందుకంటే మన డైరెక్ట్ ట్యాప్ మన ఓవర్ హెడ్ ట్యాంక్ అంత సీన్ లేదు, అంత పేరు రాదు. సో అదే సేమ్ కాన్సెప్ట్ గోదావరి మీద ఇట్లా పోతుంది. సో ఇక్కడ మేము హాఫ్ టెక్ నా సంప ఇక్కడ ఉంది, 4 బే అంటాం ముంగట చూస్తుంది, 4 బే ఉంటుంది, ఆ అంతా ఉంటుంది. ఆ 4 బేలకు వాటర్ వస్తుంది, వాటర్ రాగానే మేము పంపాలి. పంపు చూసి ఇక్కడ ఎత్తైన కాసుకుని డెలివరీ ఎత్తైన మన వ్యవసాయ వ్యాలో మోటార్ ఆన్ చేసి ముంగట ఒక తొట్టిలో పడుతుంది, ఆ తొట్టి నుంచి పొలం కొలు. అదేవిధంగా వాటర్ నింపై ఇక్కడ డెలివరీ చూస్తుంది అందులో పడి. అక్కడ నుంచి ఏం చేసాం, బై గ్రావిటీ 30 కిలోమీటర్స్ మీరు వస్తున్నారు, కొంచెం గ్రావిటీ పైప్ లైన్ 1 కిలోమీటర్ ఉంటుంది, పైప్ లైన్ 1 కిలోమీటర్ అక్కడ డెలివరీ సిస్టమ్ వాటర్ పడుతుంది. అక్కడ నుంచి టోటల్ మన అండర్ బ్యారేజ్ ఫీడ్ ఇస్తుంది. ఎందుకు ఈ ప్రొసీజర్ అంటే హైయెస్ట్ పాయింట్లో వాటర్ కోసం మీ గ్రావిటీ ఉంటుంది, కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. సో సో మెనీ ఎకనామికల్ అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క పైప్ డయా 5 మీటర్స్ ఉంటుంది, 3.3 రెండు పైపులను తీసి ఈ విధంగా తీసుకెళ్తుంది. ఇంకా మోటార్ సుతంగా ఉంది. ఇది మన మానవ సృష్టిని మనం అంటే మళ్ళీ ఇటువంటి గొప్ప కట్టడాన్ని మనం చూస్తున్నాం అంటే చాలా అదృష్టవంతులము. మన పిల్లలకు కూడా ఇది ఇటువంటి చూపించలేము మనం. కాబట్టి ఈ ఆర్గనైజ్ చేసినందుకు నేను ముఖ్యంగా సంజయ్ కుమార్ డాక్టర్ గారు, తర్వాత సురేష్ వేణుగోపాల్ రెడ్డి, తర్వాత సహకరించినటువంటి ఇంజనీర్స్, గొప్పతనం అంతా ఇంజనీర్లలో ఉన్నది. కాబట్టి ఇంజనీర్లను మరొకసారి నేను
హృదయపూర్వకంగా వాళ్ళను అభినందిస్తూ ముగిస్తాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా నవ్వుతో నవ్వు విషయంతో ఒకటే ఒక సింగిల్ వాక్యం, అంటే ఇంతకన్నా అద్భుతాన్ని మనం మన లైఫ్ టైంలో అయితే చూడలేము. ఎప్పుడు మనం నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ఇంజనీరింగ్ మార్వెల్స్ అని అవన్నీ చూస్తుంటాము, బట్ అది ఇక్కడ మన తెలంగాణలో ఇది మనకి కళ్ళ అంటే కళ్ళ ఎదురుగా కనబడుతుందని అనిపించలేదు. చాలా చాలా గొప్పగా ఉంది. సో డాక్టర్ సంజయ్ గారికి, మరి డాక్టర్ సురేష్ అండ్ మా ఐఎంఏ తరపున అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ శుభాగ్యాలు. మనం భగీరథుడు బాగా పెద్ద తపస్సు చేసి గంగను స్వర్గం నుంచి తీసుకొచ్చి శివుని జటాజుటంలో పెట్టి ఆమె నుంచి మళ్ళా భూమిని తీసుకొచ్చి ఎట్లయితే ఎంతైతే ప్రయత్నం చేసారో మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు మరియు వాళ్ళ ఇంజనీర్లు టీం ఎదుర్కొన్నారు వాళ్ళని కూడా సేమ్ టైం అభినందించాలి. చాలా గొప్ప వర్క్ చేశారు. ఇది మరో భగీరథ ప్రయత్నం తప్ప ఇంకేది కనిపించుకోరు. ఇది కట్టి తెలంగాణ ప్రజలందరికీ మేలు చేసిన వీళ్ళందరికీ కూడా మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, రుణపడి ఉండాలి. గట్టి కేసీఆర్ గారు భారతదేశానికే మార్గదర్శకం వహిస్తున్నారు. ఇప్పుడు ఇందులో ఏం సందేహం లేదు. ఒక దీంట్లోనే కాకుండా ప్రోగ్రామ్స్ అన్నీ అవన్నీ చూసి అయితే దీంట్లో మెయిన్ ఏంటంటే ప్లాన్ చేయడం ఒకటి, చేయించడం ఒకటి. చేయడంలో పర్ఫెక్ట్ ఉంది, ప్లాన్ చేయడంలో పర్ఫెక్ట్ ఉంది, పని చేయించడంలో కూడా పర్ఫెక్ట్ ఉంది. దీనికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిరసు వంచి నమస్కారాలు తెలపాలను. కన్స్ట్రక్షన్ ఇది కేసీఆర్ గారి ప్రపంచంలో ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఎక్కడ లేదు అని ఇప్పుడే జస్ట్ ఇంజనీర్ గారిని అడిగి తెలుసుకున్నా. అది ఈ టూర్ ఏర్పాటు చేసిన మన ఎమ్మెల్యే ఆనరేబుల్ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి నా యొక్క థ్యాంక్స్. అందరూ ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు చాలా కాలం తర్వాత నా యొక్క థ్యాంక్స్ అందరి గారికి. ఆ సపోర్ట్ ఎప్పటికీ 100% ఉండదని నేను జీవితాంతం ఇప్పటికీ అంటే పర్మనెంట్ ఇంజనీరింగ్ మార్వల్ ఓన్లీ పాజిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ కేసీఆర్ అండ్ ఈజ్ the consequences of this will be the farmers will progress as we thinking. Yes. Their income will increase double, triple or anything. The farming sector will be stabilized. So it is a marvel. Almost you have seen international technology. Excellent work. Implemented in Telangana. And I appreciate our engineers and my all support for KCR. KCR, it is only became possible with KCR and his minister, Dr. Harish Rao and others. So our engineers, we lack no less than international engineers. Their technology hard work has made this possible. A marvel is an engineering marvel. Thank you, sir. I am Dr. Padmini, gynecologist, practicing at Dikthyan. I feel this is a wonderful, wonderful, no words to describe about this. It is a wonderful experience. Just because of our IMA and Dr. Sanjay, we are able to see such a good work being done. Never I imagined it would be like this. We are also excited. No words to describe about this. That's what I told Dr. Sanjay. Shall I tell that? This time we voted for Dr. Sanjay. Next time, in keeping this project and KCR in view, next time also we'll vote for the KCR government. It is registered in our mind. We are not doing something new, I feel. No, we are doing nothing. But here it is something, a new imagination, new excavation, new project, everything being done. That's what, today I changed my opinion. Yeah, come here. And thank you, Dr. Sanjay, and IMA for giving us a chance to witness this. And I congratulate everybody who is a part and parcel of this project. And the workers who have worked. He's an excellent worker. Who have worked relentlessly for this project day and night. Thank you. ఇప్పుడు ఈరోజు మేము జగిత్యాల ఐఎంఏ డాక్టర్లందరము మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. ఈ ప్రాజెక్టులో భాగం ఏంటంటే మేము కాళేశ్వరం గుడి మరియు కన్నెపల్లి పంప్ హౌస్, అన్నారం బ్యారేజు మరియు నందిమేడారం అండర్ గ్రౌండ్ టన్నెల్ చూడడం జరిగింది. నిజంగా ఇది ఒక వరల్డ్లో లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దీన్ని చూస్తే మాకు ఎంతో అద్భుతంగా అనిపించింది. అసలు ఇంత గొప్ప ప్రాజెక్టును చేపట్టిన మన కేసీఆర్ గారు ధన్యులు. దీనివల్ల మన తెలంగాణ అంతా సస్యశాలం అవుతుందని మేము అందరం విశ్వసిస్తున్నాము. మేము అసలు మా డాక్టర్లు అందరూ కూడా ఎంతో
ఆనందంగా ఫీల్ అయినారు. ఈ ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మన ఎమ్మెల్యే గారికి, మా ఈఎంఏ తరఫున నేను డాక్టర్ తాకపాల సురేష్ కుమార్ జనరల్ సెక్రటరీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నేను మన జగిత్యాల ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీకు వీలైతే మీరందరూ తప్పకుండా సందర్శించి ఆ గొప్ప కట్టడాన్ని చూడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుండి అధ్యక్షులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సురేష్ గారు ఎంతో అందరిని మోటివేట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా చూపించడానికి మొత్తం డాక్టర్స్ అందరిని కూడా తీసుకురావడం జరిగింది. అందరు కూడా కుటుంబ సభ్యులతో పాటు వచ్చినందుకు ఒక ఐఎంఏ సభ్యునిగా, జగిత్యాల శాసనసభ్యునిగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ డాక్టర్స్ అందరూ కూడా 99% మంది వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారే. ప్రతి వారు కూడా ఇవాళ ఈ కేసీఆర్ గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకొని గత 3 సంవత్సరాల్లో ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టే విధంగా నిధులు సమకూర్చడం, అటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉన్న ఇంజనీర్స్ని తీసుకురావడం, మంచి అనుభవం ఉన్న కాంట్రాక్టర్ల చేతుల్లో ఈ ప్రాజెక్టును పెట్టి శరవేగంతో నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని ప్రతి డాక్టర్ గారు కానీ అన్ని కుటుంబ సభ్యులు, వీళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళ పిల్లలు కూడా ఎంతమంది డాక్టర్స్ ఇంజనీర్స్ ఉన్నారు, ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ దిస్ ప్రాజెక్ట్ అందరు కూడా. మరి మనందరికీ తెలుసు, సామాన్య రైతు నుంచి ఇవాళ సిడబ్ల్యూసీ చైర్మన్ అమిత్ అన్సారి గారి వరకు కానీ మిషన్ కాకతీయా చేసినందుకు రాజేందర్ సింగ్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పడ్డ రాజేందర్ సింగ్ గారు మన చెరువు కట్టల మీద వచ్చి కేక్ కట్ చేసి బర్త్డే జరుపుకోవడం, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు ఏదైతే కృషి చేస్తున్నారో దానికి ప్రతి ఒక్కరు అభినందిస్తూ ఉన్నారు. ఇంతేకాకుండా గతంలో మనకు తెలుసు పోలవరం ప్రాజెక్టు కట్టకముందే కాలువలు దవేసింది మొత్తం గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లాలంతా, కానీ ప్రాజెక్టు పునాదులలో ఉంది. కానీ ఇది ఇక్కడ ఆ పరిస్థితి కాదు, ఒకవైపు ప్రాజెక్టు కడుతూనే రెండో వైపు రిజర్వాయర్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. నాకు తెలిసి నేను పేరు చెప్పగానే ఒక సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు వారి కుటుంబం చాలామంది ఉంది నాకు దగ్గర, వారు చెప్పిన మాట, ఉత్తర తెలంగాణ జిల్లా వారు వారంతా కూడా నా సౌత్ తెలంగాణ వారు సీనియర్ నాయకులు ఇన్ని రిజర్వాయర్స్ చేయడం అనేది చాలా గొప్పతనం అన్నారు. మరి ఇవాళటి భూసేకరణ చట్టం ఎంత క్లిష్టమైందో అందరూ తెలుసు, అయినా కానీ రైతులను మెప్పించి ఒప్పించి తీసుకుంటున్నారు. ఇట్లాంటి ప్రాజెక్టులు చేయడానికి స్థలాన్ని ఇస్తున్న రైతులకు కూడా ఒక శాసనసభ్యుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అన్నిటికంటే గొప్ప విషయం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఫేజ్ 1 రివర్స్ పంపింగ్ మనం ఏడిగడ్డ నుండి ఎస్ఆర్ఎస్పికి ఏదైతే తీసుకెళ్తున్నామో అది ఎక్కడ కూడా అత్యంత తక్కువ భూసేకరణ చేసి ఎక్కువ నీళ్లు మనం పంప్ చేస్తున్న ప్రాజెక్టు మనకు తెలిసి దేశంలో అయితే ఇదే పెద్దది. ఎందుకంటే గోదావరిని ఒక కెనాల్గా వాడుకుంటున్నాం కాలువలాగా, ఆ తర్వాత వరద కాలువని వాడుకుంటున్నాం. రేపటి నాడు ఇది మొత్తం కూడా ఒక బ్లూ లైన్గా ఉండి 365 రోజులు నీళ్ళతో ఉండి దాంట్లో మత్స్య సంపదను కూడా మనం పెంచుకోబోతున్నాం. ఈ మధ్య కాలంలోనే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నాతో మాట్లాడుతూ కొన్ని రకాల రొయ్యలు మంచినీళ్ళలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నాయని, ఇప్పటికే లాభాలు కూడా వస్తున్నాయని చెప్పారు. మన గోదావరిలో ఇదివరకే ఈ టైగర్ ప్రాన్స్ అని ఇంగ్లీష్లో మాట్లాడుతూ మా దగ్గర గంగ రొయ్యలు అని మాట్లాడుతుంటాం, నీలకంఠ రొయ్యలు అనేటివి కూడా బ్రహ్మాండంగా వస్తాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఇటు మత్స్య సంపద, ఇటు రేపటి నాడు మన పంటలు పండించుకోవడానికి, అదేవిధంగా మన పశు సంపద కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే నీళ్ళు ఉంటేనే ఈ పశువులు కూడా మన నిర్మాణం కూడా సాగుతుంది. వీటన్నిటి కోసం ముఖ్యమంత్రి గారు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. హరితహారం కార్యక్రమాన్ని, అడవులు పెంచుకోవడం విషయంలో కూడా నిన్న ప్రతి సర్పంచ్ తోటి కూడా ఈ నీళ్ళ విషయంలో, తాగునీటి విషయంలో, పశు సంపద విషయంలో, అటవీ సంపద సంరక్షించుకునే విషయంలో వారి ప్రమాణ స్వీకారంతో పాటు ప్రతిజ్ఞ కూడా చేయించారు. ఈ జంగలు కొడితే, ఏదైనా ఉంటే అడవులు కొడితే మొదటి కేసులు టీఆర్ఎస్ నాయకుల మీద పెట్టమన్నారు. జగిత్యాల శాసనసభ్యునిగా నేను నిన్న వెళ్ళిన పరిచోట కూడా చెప్పిన, నేను మాత్రం ఎట్టి పరిస్థితులు ఇట్లాంటి ఎంకరేజ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఇంత కఠిన నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. ఒకవైపు మంచి సౌమ్యుడిగా ఉంటూ సామాన్యానికి అందుబాటులో ఉండే పథకాలు తీసుకొస్తూ, ఒకవేళ రెండో వైపు ఇంత గొప్పగా రీఇంజనీరింగ్ చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం, మూడో వైపు ప్రకృతిని కాపాడుకోవడానికి కూడా కఠినంగా కూడా వారు వ్యవహరిస్తున్నందుకు వారికి ఒక శాసనసభ్యుడిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. సహకరిస్తున్న
మేధావర్గం మా డాక్టర్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం.